హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ వైసీపీ నేతల ఫిరాయింపులు టీడీపీకి బెడిసికొట్టాయా? విశాఖ స్థాయి సంఘం ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున వైసీపీ కార్పొరేటర్లకు ఎరవేసింది. వారిని తెచ్చి తమ వైపుగా ఓటు వేయించుకుంది. స్థాయి ఎన్నికలలో గెలిచింది. అయితే రాజకీయంగా లాభం మాట అటుంచితే ఈ ఫిరాయింపులతో పార్టీ లోపల బయట కూడా విమర్శలు వస్తున్నాయని అంటున్నారు. గత 3.5 ఏళ్ల పాటు వైసీపీలో ఉంటూ టీడీపీని ఇబ్బంది పెట్టిన వారు అప్పట్లో చంద్రబాబు విశాఖ ఎయిర్పోర్ట్కి వస్తే ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేసి అలజడి సృష్టించిన వారు, టీడీపీని తమ వార్డులలో ఏమీ కాకుండా చేయాలని చూసిన వారు అంతా ఇప్పుడు అధికారం ఉంది కదా అని టీడీపీ కూటమి వైపు నడిచారు. వారిని తెచ్చిపెట్టుకుని టీడీపీ కూడా అభాస్పాలైంది అని అంటున్నారు. ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి భారీ మెజారిటీలతో టీడీపీని గెలిపించారు. టీడీపీకి చూస్తే వార్డులలో బలమైన నాయకులున్నారు. అయినా సరే వారి మీద వ్యతిరేకంగా ఉన్నవారిని తెచ్చిపెట్టుకోవడం ఏంటి అన్న చర్చ పార్టీ లోపల సాగుతోంది. విశాఖ స్థాయి సంఘం ఎన్నికలలో టీడీపీ గెలిచిన తీరును చూసిన జనాలు కూడా విస్తుపోతున్నారు. నోటు గెలిచింది అని అంటున్నారు తప్ప టీడీపీ బలం పెరిగింది అనుకోవడం లేదు. దాంతో టీడీపీ ఇమేజ్కి ఇది ఇబ్బందికరంగా మారింది అని అధినాయకత్వానికి కూడా కొంతమంది నేతలు నివేదికలు పంపించారు. ప్రజలు ఒక మంచి మ్యాండేట్ ఇచ్చినా కూడా ఇంకా రాజకీయ కక్కుర్తి పనులు చేయడం వల్ల జనంలో పలచన కావడమే కాకుండా రానున్న రోజులలో ఆదరణ సైతం కోల్పోతామని కూడా పార్టీ హితైషులు సూచిస్తున్నారు. ఈ రకమైన ఫీడ్బ్యాక్ రావడం వల్లనే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఫిరాయింపులను చేసి ఆ పదవిని గెలుచుకోవాలా అన్న మీమాంసలో అధినాయకత్వం ఉందని అంటున్నారు. టీడీపీ అయినా మరో పార్టీ అయినా విపక్షం నుంచి ఫిరాయింపులు చేస్తే అది రాజకీయంగా బాగానే ఉంటుంది, కానీ జనాలు మాత్రం వాటిని సహించలేరని అంటున్నారు.